నెల్లూరు జిల్లాలో కరోనా నేపథ్యంలో కష్టకాలంలో ఉన్న పేదలకు దాతలు పలు స్వచ్ఛంద సంస్థలు చేయూతనందిస్తున్నాయి. నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ప్రైడ్ లయన్స్ క్లబ్, లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ మరియు నెల్లూరు యూనిటెడ్ రౌండ్ టేబుల్ సంస్థలు నిత్యావసరాలు పంపిణీ చేశాయి. దాదాపు 450 మంది పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ సిబ్బందికి 20 రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు, శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ సునంద ద్వారా ఈ సరుకులను కార్మికులకు అందించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారిశుద్ధ్య కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉందని ఈ సందర్భంగా సునంద వెల్లడించారు. హాస్పిటల్లో పనిచేసే కార్మికులను వారి గ్రామాలకు సైతం రానివ్వడం లేదని చెప్పారు. లయన్స్ క్లబ్ తరపున మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని ఆ క్లబ్ల నిర్వాహకులు తెలిపారు. క్లబ్ వాళ్ళు ప్రెసిడెంట్ లైన్ నిఖిలేష్, లైన్ నిఖిలేష్, లైన్ పవన్, వీళ్ళ ముగ్గురు కలిసి గవర్నమెంట్ హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డులకు సంబంధించి వాళ్ళందరికీ పరిసరికి ఒక 20 రోజులకు సంబంధించి వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. COVID-19 మూలంగా ప్రతి ఒక్కళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళని ఇళ్ళకు కూడా రానియడం లేదు. వాళ్ళు రూమ్స్ తీసుకొని బయట ఊర్లలో నుంచి వచ్చి వర్క్ చేస్తున్నారు. ఇక్కడ ఊర్లలోకి రానియకపోతే వాళ్ళు రూమ్స్ తీసుకొని నెల్లూరులోనే ఉంటూ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎఫ్ఎన్ఓల్గా ఎమ్ఎన్ఓల్గా కూడా సెక్యూరిటీ గార్డు పనిచేస్తున్నారు. వాళ్ళకి ఇబ్బంది అవుతుందని ఈ కష్టకాలంలో లయన్స్ క్లబ్ వాళ్ళు ఎంతో ఆదుకుంటున్నారు. వీళ్ళు ఒక 20 రోజులకు సరిపడా పల సరుకుల్ని లయన్స్ క్లబ్ తరఫున వీళ్ళు ప్రైడ్ లయన్స్ క్లబ్ వాళ్ళు మా గవర్నమెంట్ హాస్పిటల్కి అందజేయడం జరిగింది. 150 మంది పల సరుకుల్ని 20 రోజులకు సరిపడే వరకు అందజేస్తున్నారు. వాళ్ళకి నా తరఫున, గవర్నమెంట్ హాస్పిటల్ తరఫున, ప్రజలందరి తరఫున నేను ఎంతో కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. వీళ్ళు అలాగే చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి డివిజన్లో ఉండే శానిటేషన్ వాళ్ళకి కానీ అందరికీ ఇలాగే పల సరుకులు, మాస్కులు, శానిటేషన్స్, గ్లౌజెస్ అన్నీ అందిస్తున్నారు. వాళ్ళు అంత కష్టపడుతున్నారు. వాళ్ళు బయట ఉండి ఇంత కష్టకాలంలో ఇంత ఆదుకుంటున్నందుకు లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రెసిడెంట్ కానీ వాళ్ళ చైర్మన్ కానీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రెసిడెంట్గా చేస్తున్నాను. నాతో ట్రెజరర్ పవన్ గారు, సెక్రటరీ మిథిలేష్ గారు కూడా నాతో ఉన్నారు. ఈరోజు ఈ ప్రోగ్రామ్కి మెయిన్ స్పాన్సర్గా రౌండ్ టేబుల్ వాళ్ళు కూడా వచ్చున్నారు. ఈరోజు మేము గవర్నమెంట్ హాస్పిటల్లో సెక్యూరిటీ స్టాఫ్కి ఒక 150 మెంబర్స్కి గ్రోసరీస్ ఒక 20 డేస్కి సరిపడా మేము ఇస్తున్నాము. ఎందుకంటే వాళ్ళందరూ వాళ్ళ ప్రాణాలకి లెక్క చేయకుండా వాళ్ళందరూ మన కోసం పనిచేస్తున్నారు. వాళ్ళని అభినందించాలి. మనం కూడా వాళ్ళకి సపోర్ చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. గ్రోసరీస్, శానిటరీ కిట్స్ మొత్తం డొనేట్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రౌడ్ టు బి అ పార్ట్ ఆఫ్ రౌండ్ టేబుల్. నెల్లూరు ఇలాంటి రౌండ్ టేబుల్ నుంచి మేము కూడా చేతులకు సాయం చేసినారు. మాకు గర్వంగా ఉంది. అండ్ విల్ బీ డూయింగ్, ఇంకా చేస్తూ ఉంటాము. కాల్ చేస్తాము. థ్యాంక్ యూ ఆల్ ద మీడియా. థ్యాంక్ యూ సో మచ్. సెక్యూరిటీ శానిటేషన్ చూస్తుంటాను. నేను సెక్యూరిటీ తరఫున 150 మెంబర్స్కి అప్లికేషన్ నేను హ్యాండ్ ఓవర్ చేసుకుని మా సెక్యూరిటీ తరఫున వాళ్ళకి థ్యాంక్స్ సార్. వాళ్ళకి ఇప్పుడు మేము రెండు పడిపోతాం. ఓకే సార్. ఈరోజు మనం దగ్గర దగ్గరగా ఒక 450 మందికి హెల్త్ వర్కర్స్కి, డాక్టర్స్కి అండ్ మన శానిటరీ చేసే వర్కర్స్కి, ఎవరైతే ఫ్రంట్ లైన్లో ఉండి ఈరోజు ఈ COVID-19 అనే ఒక మహమ్మారిని వాళ్ళు ఒక సైనికుల్లాగా ఫ్రంట్ లైన్ ఉండి చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి మనం ఫస్ట్ సపోర్ట్ చేయాలి. అండ్ వాళ్ళతో పాటు పోలీస్ వాళ్ళు కానీ, మీ మీడియా ప్రతినిధులు కానీ, ప్రతి ఒక్కరు కూడా ఈ బాధ్యతగా అందరం తీసుకుంటాం. సో ఇదే కాదు, ఇంకా మేము చాలా చేయాలనుకుంటున్నాము. అండ్ ఫర్ దట్ వీ నీడ్ ఎవ్రీవన్ సపోర్ట్. సో థ్యాంక్స్ యూఆర్ కాంట్రిబ్యూటింగ్ ఫ్రమ్ రౌండ్ టేబుల్ ఇండియా. సో మేము ఆల్ ఓవర్ ఇండియా కూడా చేస్తున్నాము. సో ఇట్స్ జస్ట్ అ స్మాల్ థింగ్ అండ్ విల్ డెఫినెట్లీ డూ బెటర్. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్.